మృత్యువు ఈ పేరు తెలియని వారుండరు. అసలు మృత్యువు అనే మాట వింటేనే 31 కొట్టుకుంటున్న గుండె కాస్త 100 కొట్టుకుంటుంది. 100 కొట్టుకుంటే కొట్టుకుంటుంది, గుండె ఆగకుండా చాలు. అసలు ఈ పదం వింటే పసివాళ్ళ నుండి కాటి కాలు చాపుకున్న ముసలి వాళ్ళ సైతం భయపడాల్సిందే. అంతెందుకు, రేపో మాపో చావు ఖాయమనుకున్న వాళ్ళు కూడా మృత్యువు అంటేనే భయపడతారు. దేవుడే వచ్చి నీకు నిండు నూరేళ్లు బరుగుతావని వరమిచ్చిన మృత్యువు అనే పదం వింటే వెన్నుల్లో వణుకు పుట్టాల్సిందే. అలాంటి మృత్యువుని ఎవరైనా చూడాలనుకుంటారా? అసలు ఆ పదం వింటేనే భయం కల్పిస్తుంది. అలాంటి చూడటం అంటారా? మృత్యువును చూడటమే కాదు, ఏకంగా మృత్యు ఒడిదాకా వెళ్లి తిరిగి వచ్చారు ఒక ముసలి దంపతులు. వివరాల్లోకి వెళ్తే, అమెరికాలో సరదాగా ఒక జలాశయాన్ని చూసేద్దామని బయలుదేరిన వృద్ధ దంపతులు దారి తప్పి 6 రోజుల పాటు పీడకలను మించిన భయానక అనుభవంతో మృత్యు కూరల నుంచి బయటపడ్డారు. పెద్ద రాతి గుట్టలు, కొండల మధ్య మనుషులు జాడేలేని ప్రాంతంలో తినడానికి తిండి లేని స్థితిలో ప్రాణాలను అరచేతులు పట్టుకుని గడిపారు. ఇది నమ్మలేని నిజమని, వారికి అవసరమైన వైద్య చికిత్సలు చేసిన కానే కౌంటీ చీఫ్ డిప్యూటీ అలాన్ అల్జెడ్ వివరించారు. టెక్సాస్ లోని హ్యూస్టన్ కు చెందిన హెలేనే బలేరే, ఆమె భర్త గెరార్డ్ బలేరే పోవెల్ జలాశయం చూసొద్దామని కారులో బయలుదేరారు. ఉటాలోని ఓ పట్టణం నుంచి చరవాన్ యాప్ చూస్తూ ఓ మార్గంలో వెళ్లారు. ఎంత దూరం వెళ్ళినా పెద్ద పెద్ద గుట్టలు, రాళ్ళు, రప్పలు తప్ప ఏమీ కనిపించలేదు వారికి. తాము దారి తప్పినట్లు గుర్తించిన హెలేనే భర్తకు అప్రమత్తం చేసినప్పటికీ అతను వినకుండా చాలా దూరం పోనిచ్చారు కారును. ఇంతలో కారు టైర్ పేలిపోవడంతో ముందు కదలలేదు. అనంతరం వచ్చిన దారిలోనే ఇద్దరు నడక ప్రారంభించారు. ఆ రాత్రి కారు బయట భారీ వర్షంలో గడిపారు. తర్వాత రోజు గెరాల్డ్ కాలు నొప్పితో నడవలేని స్థితిలో చేరుకున్నారు. భర్తను కాపాడుకోవడానికి మరో మనిషి సాయం కోసం ఆమె ఒక్కరే 5 రోజుల పాటు నడక సాగించారు. చివరికి కదలలేని స్థితిలో కానేలోని గ్రౌండ్ స్టెయిర్ కేస్ ప్రాంతంలో ఓ పశువులు కొట్ట మొద్ద పడిపోయారు. గుర్తించిన స్థానికులు ఆమెను ఆసుపత్రి తరలించి అధికారులకు సమాచారం ఇచ్చారు. అనంతరం రంగంలోకి దిగిన రక్షణ బృందాలు హెలికాప్టర్ సాయంతో గాలించక ఒక్క రోజు తర్వాత రాతి గుట్టల్లో పాటుబడిన ఓ వాహనంలో కదలలేని స్థితిలో గెరాల్డ్ను గుర్తించి వైద్యం అందించారు. మరిన్ని మూవీ అప్డేట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ